బాబు మంచినీళ్ళు. సర్కస్ చేస్తూ అన్ని నువ్వే పట్టుకొస్తున్నావుటయ్యా? ఈ హోటల్ మొత్తాన్ని ఒకటైనా సర్వమీ? లేదు సార్, ఇవన్నీ ఒకటే. వస్తున్నాను సార్. ఒకడు 10 గ్రామాలు దత్తత తీసుకుని కడుపులో దాచుకున్నట్టు, ఇంకోటి కడుపులో శరణార్థులు శిబిరం పెట్టినట్టు తెగమేస్తున్నారు. ఇప్పటికి 4వ రౌండ్, ఎవరికి చెప్పమంటారు నా బాధ? ఇతను అబ్బాయి. ఎవరబ్బాయైనా కన్నవాళ్ళని వరదల్లు. బాబాయ్ దోశ మాత్రం మహా గొప్పగా ఉంది. అడవిరాముడే అనుకో. ఇతను బాబాయ్. ఎవరికి బాబాయో గాని, నానే వాళ్ళందరూ కరువుకి బలైపోగా బరువు గుండెతో ఒంటరిగా బతుకు ప్రారంభించిన వ్యక్తి. అబ్బాయ్ వడ మాత్రం శంకరాభరణమే. వచ్చావా? కమాన్ కమాన్. వచ్చాను సార్. వేటగాడిని, కొండవీడి సింహాన్ని, ప్రేమాభిషేకాన్ని, ఖైదీని కూడా తెచ్చాను. కాట్మండ్లో మన వాళ్ళు స్వర్ణ పథకాలు గెలిచేస్తయ్యా, ఏడవలేకపోయారు. ఒలింపిక్స్ లో ఒకటి లేరు కానీ పీటీ ఉష ఒక మెడల్ కొడుతుందని ఆశపడ్డాను సేనయ్య. పీటీ ఉష, వలసమ్మ, వీళ్ళందరికీ సరైన ట్రైనింగ్ లేదయ్యా. నన్ను అడిగితే మిల్కా సింగు, అజిత్ సింగు వాళ్లే సరైన రన్నర్స్. బాబు బిల్లు ఇప్పటికి 2 సార్లు క్యాన్సిల్ చేయించి ఆర్డర్లు ఇచ్చారు. ఇక నా వల్ల కాదు, నా డ్యూటీ అయిపోయింది. ఎంత బాబాయ్? 32 రూపాయలు. ఏం చేద్దాం అబ్బాయి? చెప్తా పద, ఓనర్ వీక్నెస్ కనిపెట్టాను పద. మిల్కా సింగ్ పరుగు మొదలుపెట్టాడు అంటే సినిమా కెమెరా కూడా దొరికేవాడు కాట. అవును సార్, ఢిల్లీలో మిల్కా సింగ్ రన్నింగ్ ప్రాక్టీస్ చేసే గ్రౌండ్స్ పక్కనే మా ఫ్లాట్ ఉండేది. ఏమిటి మీ ఢిల్లీన? చాలా సంతోషం అండి. ఢిల్లీ అంటే మీకు ఇష్టమైన అన్నమాట? సంతోషం. రోజు 8 గంటలు ప్రాక్టీస్ చేసేవండి? మినిమం 6 గంటలు. అసలు మిల్కా సింగ్ గెలుపుకి ఓ చిన్న కిట్టుకుంది సార్, అదో పెద్ద రహస్యం. ఇతర దేశాల వాళ్ళకి ఎవరికి తెలియదు. ఏమిటి సార్ అది? అది పక్కన పరిగెత్తేవాడు తనని క్రాస్ చేయడం ట్రై చేస్తే ఓ రకంగా చూస్తాడన్నమాట. ఏమిటి ఏమిటి? ఇగో వింటున్నావా? బాయ్ అది చెప్తే లాభం లేదు, చేసి చూపుతానరా. రెడీయా? 1 2 3 చెప్పండి. 1 2 3 హేరి వీళ్ళు కంటికి కనిపించినంత స్పీడ్ గా పారిపోయారే. వాళ్ళు ఇంకేం కనిపిస్తారులే? వస్తారులేవయ్యా, వాళ్ళు మిల్కా సింగ్ స్నేహితులట. వాళ్ళు ఎవరో నీకు బాగా టోపీ వేశారయ్యా. 32 రూపాయలు కృష్ణార్పణం. ఇలా తరచుగా ఎదుటివారిని దెబ్బతీసి తమ పబ్బం గడుపుకునే ఈ ఇద్దరు భిన్న వ్యక్తులు మొదటిసారి చాలా విచిత్రంగా కలిశారండో. అది ఎలాగో చూద్దామా? ఇల్లు తీస్తారండి? లేదండి, వీరికి మాట చేశాను, ఇల్లు ఖాళీ లేదు. ఒకసారి ఎట్టండి, వాళ్ళు అద్దెంత ఇస్తా ఉన్నారు? 500. 500? నేను బిజీ ఇస్తా, 6 నెలలు అడ్వాన్స్ ఇస్తా. నా ఫ్యాక్టరీకి సెంటర్ దగ్గర అందుకని. అద్దెం 1000 రూపాయలు, 6 నెలలు అడ్వాన్సునా? ఈ చిలక మామూలు చిలక కాదు బాబు, దేవతా చిలక, మధుర మీనాక్షమ్మ చేతిలోని చిలక. సారీ అండి, ఇల్లు ఆయనకి ఇచ్చేసారు, మీరు వేరే ఇల్లు చూసుకోండి. లేవిటండి, ఇప్పుడే కదా మాకు ఇస్తామని మాట ఇచ్చారు. నిమిషానికి మాట మాట్లాడితే ఎలాగండి? రామ్మ లక్ష్మి, రా బాబు గారి భవిష్యత్ చెప్పు. ఇది ఆఫీస్ రూమ్ చూస్తారా? వద్దులేండి. ఇది లివింగ్ రూమ్. అబ్బా ముందు బాత్రూములు ఎట్లా చూపించండి, అర్జెంటు. ఇదే బాత్రూమ్. వాటర్ అది ఉందా? తీరా కమిటీ ఇబ్బంది అవుతుందా? అయ్యో ఉందండి, ఈ మధ్యనే బోర్డు ఖర్చు పెట్టి ఓవర్ హెడ్ ట్యాంక్. వద్దు, మీరికే చెప్పకండి. అయ్యో నా చిలక, నా లక్ష్మి, ఇగో అమ్మాయ్యా. అన్ని బానే ఉన్నాయండి, రేపు పొద్దున మా లేడీస్ని తీసుకొచ్చి చూపించి ఖాయం చేసేస్తాను. అలాగే చేద్దరు కానీ ఇవాళ చాలా మంచి రోజు, ఏదైనా అడ్వాన్స్ గా ఇచ్చి వెళ్ళండి. ఎందుకండి? రేపు ఇంకా మంచి రోజు, మొత్తం డబ్బు ఒకేసారి ఇచ్చేస్తా కదా. వస్తాను. ఏమయ్యో నీ బాలకం చూస్తే నాకు అనుమానంగా ఉంది. నీ మాటలు నమ్మి నేను శుభ్రమైన బేరం పోగొట్టుకున్నాను. ఈ సంగతి కనుక మా ఆవిడికి తెలిసిందంటే నాకు తలంటి పోసేస్తుంది. తలంట? మీ ఇల్లెక్కడ ఉన్నారు? ఎందుకు? నేను తలంటి పోయించుకుని చాలా రోజులైంది. ఏం తమాషాగా ఉందా? ముందు అడ్వాన్స్ ఇచ్చి మరీ కదులు. అడ్వాన్సా? బాబు గొప్ప జాతకమే అనేది, నీ పేరు చెప్పగానే చిలక పారిపోయింది. నాకదే ఆధారం. ముందు డబ్బు కప్పు. ఇగో ఇది అన్యాయం అయ్యా, నీ చిలక ఎగిరిపోతే నాతో తప్పు, చొక్కా వదలవయ్యా, చిరిగిపోతుంది. నా లక్ష్మి నన్ను 2 ఏళ్ళు పోషించింది, అది లేకపోతే నేను అడుగు తినాలా? కనీసం 200 వదలయ్యా. నేను 200 రూపాయలే? ఇదెక్కడ గోడండి బాబు. అరే సమయానికి మా వాడు కనిపించాడు. బాబాయ్ బాబా, అబ్బాయి బాబాయ్ అబ్బాయి బాబాయ్ అబ్బాయి. ఒక 200 అప్పగలరా? మీ పేరు చెప్పుకుంటాను. నాకు 200 అక్కర్లేదు, సింపుల్ గా 195 ఇస్తారు. మీ పేరు చెప్పుకుంటాను.
ఇంతకు పోయిబట్టే. బాబాయ్ అబ్బాయి. గోదావరి లేదు పద బాబాయ్. నల్ల బంగారం కూడా లేదు పద బాయ్. చెప్పానా బాబాయ్ మెదో పరుగులు నువ్వు నువ్వు. నేను చెప్పానా మెట్లు జాగ్రత్తగా ఎక్కాలని? అసలే చెక్క మెట్లు అవి, మెట్లు ఎలా ఎక్కాలని చూపిస్తాను పదా. రండి నాయన రండి. మీరు ఇక్కడ కూర్చోలేదు అత్తయ్య గారు. అత్తయ్య గారు మీరు ఎప్పుడు వస్తారా? ఎప్పుడెప్పుడు మీకు వీరగంధం పూసి మంగళహారతి ఇద్దా అని ఎదురు చూస్తున్నాను. మీ మనసు మాకు తెలుసు. అరే ఇదేమిటి బాబాయ్ రెండు తలాలు వేసావా? లేదు నాయన ఒకటి నేను వేశాను. ముందు జాగ్రత్త కోసం ఇద్దరు తోడు దొంగలు తుపాకి దెబ్బ కూడా దొరకకుండా వచ్చిపోతుంటారుగా. మిమ్మల్ని పట్టుకోవడానికి ఇంతకంటే వేరే మార్గం దొరక్క. అది డబ్బులే అది డబ్బులేనా? ఇచ్చే అబ్బాయి ఇచ్చేమంటావా? ఇచ్చేయి. ఓసారి మీ అమ్మాయి గారిని పిలవండి ఆవిడకి ఇచ్చేస్తాం. నిజంగా తెచ్చారా నాయన? తేడా ఏమిటి? ఆరు నెలల అద్దెతో పాటు మూడు నెలలు అడ్వాన్స్ కూడా తెచ్చాం. మా నాయన మా నాయనే పాప ఇష్టదాన్ని తొందరపడి మిమ్మల్ని నానా మాటలు అనేశాను. అమ్మా సుందరి సుందరి అమ్మా. అమ్మో బాబాయ్ బంగారం పరిగెత్తుకుంటూ వచ్చావా అమ్మా చెమటు పోసి. చూసారా వర్షం పడుతుంది ఇల్లంతా నీళ్ళే. ఈసారి బాగు చేయిస్తాలే బాబు. అమ్మా సుందరి అద్దెస్తారట నీ బంగారుతో తీసుకో. బాబాయ్ చెప్పేనా? చెప్పేయి. అత్తయ్య గారు హైదరాబాద్ నుంచి ఆ మధ్య మా ఫ్రెండ్ ఒకటి ఇక్కడికి వచ్చాడు. చూసారా? మీరు చూసారు? చూసారా అబ్బాయి విషయం చెప్పేయి. వాడు ఇక్కడికి వచ్చినప్పుడు మన సుందరిని చూశాడు. ఊరెళ్ళగానే మంచం ఎక్కేట నవ్వులేరు ప్రేమలో పడి. అమ్మా ఏమిటో నాకు సిగ్గేస్తున్నట్టుగా ఉందే. అవునమ్మా ఇది సిగ్గే. నువ్వురుకో బాబు. ఎవరా అబ్బాయి? ఆదివిష్ణు విఘ్నేశ్వరరావు అని ఆర్టీసీలో పనిచేస్తాడు. చాలా మంచివాళ్ళండి ఇద్దరు చూడటానికి మంచి జంట కూడా అవుతారు. అమ్మాయి ఫోటో తీసివ్వండి. వాళ్ళ ఊళ్ళో ఏదో మంచి ఎగ్జిబిషన్ జరుగుతుంది కనీసం ఫోటో అయినా పెట్టాలని తాపత్రయపడుతున్నాడు. అలాగే బాబు తప్పకుండా తీయిస్తా. మీరు ఆలస్యం చేయకండి వెళ్ళి ముందు ఆ పని చూడండి. లేకపోతే వాడు మనసు మారినా మారచ్చు. వెళ్ళండి వెళ్ళండి. అలాగే బాబు పదమ్మా వారి పేరేమిటి? అబ్బా పేరు జాతకం అన్ని తీరువాడిగా కనుక్కుందాం. ముందు ఫోటో తీయించుకుంది కానీ పద. అమ్మా చెల్లునే అమ్మా మరో చరిత్రలోనే పాపం కమ్మల చరిత కోసం పోట్లాడి దెబ్బలు తిని చచ్చిపోయాడు. అయ్యో పాపం ఎంత మంచి జంటే అమ్మా. ఇద్దరు పోయారా? పోరీలే అమ్మా ఇంకో సినిమాలో అయినా బతుకుతారు. ఊరుకో జంట సైరన్లాగా సౌండ్ ఏమిటే? ఈ ఏడుపులు వింటే నేను చచ్చాననుకుంటారు వీధిలో వాళ్ళు. అరే సినిమా చూస్తే ఎవడైనా కళ్ళనీళ్ళు పెట్టుకుంటారు కానీ ఇలా బోర్ బోర్ నడుస్తారంటే ఎవరే పోయింది? కమల్ హాసన పడే నీ మేనత్ కొడుక మేనమావ కొడుక అయినా ఏడుపులు పాత పాటకి సినిమాలు ఎందుకు చూస్తాను? కూడు ఇంకోసారి ఈ కొంపలో ఏడుపులు వినిపించాయంటే నేను రైలు కింద తలకాయ పెడతాను. అప్పుడు నిజంగానే ఏడుపులు కానీ చెవడా లెక్క వేస్తాను జాగ్రత్త. హలో సర్పరాజు. హలో కులాసయ్యనా? ఓ ఫైవ్ ఉందా? నేను నీకు తెలుసా? ఆ తెలియరా ఏమిటి ఉందా? నాకు అవసరమే ఒకటి అనివ్వండి. ఇదిగో అల్లుడు ఇదిగో ఆ కొక్కిరే వేషాలు ఆపి ఇటరా. ఏం లేదు ఊరికే తమాషా చేశాను. బాగున్నారు కదా? అసలు నీకు బుద్ధి ఉందటయా? లేదులేండి అదే ఉంటే మేమైనా చూసుకుంటాను. అఘోరించావు. నీకు ఉద్యోగం సంపాదించే వరకు నీ పెళ్ళాన్ని కలవడానికి నా గుమ్మం తొక్కడానికి వీలేదంటే మళ్ళీ ఎందుకు వచ్చావు? బుద్ధి జ్ఞానం లేవా? నన్ను మాట్లాడుతున్నారు కదా. నాకు ఓ రోజు సినిమా గారు మీ అంతటా మీరే మీ పిల్లల్ని తెచ్చి నన్ను పతిమారి నా ఇంట్లో దింపే రోజు వస్తుంది. అలా ఎండలో నిలబడికి నల్ల పడతావు రాయలా? అమ్మా వాళ్ళు వచ్చేసరే. అదే అదే వాడ. అవును బాబాయ్ అదే అదే ఆ పక్కతో డాక్టర్. అత్తగారు మీరుకున్నారు? రండి నాయన రండి. ఆ అమ్మాయి ఫోటోలు తీయించాను ఆ ఆర్టీసీ ఆఫీసర్ కి ఇద్దరు గారి. అదే 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 అని రాసిపోయింది. అవును మోకాలు మండ మీ బతుకులు చెడ అత్తయ్య గారు అలా గట్టిగా తిట్టకండి. నలుగురు వింటే బాగుండదు. మమ్మల్ని దగ్గరమండి. అద్దె డబ్బులు ఎగ్గొట్టి పోల్ రంగల్లా తిరుగుతారా సిక్క సన్నాసులారా? ఏమండో వాళ్ళు వచ్చేసారు రండి. ప్లీజ్ మీ బాకీ తీర్చాలి. మేము ఇంకొక కథ చెప్పకు. అత్తగారు ఎవర్రా నీకు అత్త? ఇంకొకసారి అలా పిలిచారంటే మీ నాలుకలు వాలికలు చేసేస్తాను. రౌడీ వేతవల్లారా కక్కండి. ఏమిటి అప్పుడు నార్మై నా అద్దె డబ్బులు కక్కండి. చూసా బాబాయ్ అదృష్టం గారి గుడ్డున్నాం.
ఇప్పుడు ఏం చెప్పుకుంటావో చెప్పుకో. తరే నా తరే. ఆ తరే. గోనా అత్యంత ప్రీతిపాత్రమైన రుణదాతలారా, సహృదయులారా, రేపు సాయంత్రం 4 గంటలకి మీరందరూ కట్ట కట్టుకుని రండి. వస్తే డబ్బు కట్టలు ఇస్తావా? కట్టలే ఇస్తాను. మీ కష్టాలు తీరే మార్గమే చెబుతాను. రేపటి వరకు వేచి ఉండండి. రేపు సాయంత్రం 4 గంటలకి అదిగో అక్కడే జరుగుతుంది. బాబాయ్ ఏటబాయ్ ఇదెక్కడ కొడవు బాబాయ్? ఈ విగ్గులో మీ మహిళకి చస్తున్నాను. అయ్యో శ్రీరామచంద్రుడికి మీసాలేమిటి? అక్కడ బయట జనం తడతారేమో. తరే నా తరే. పెళ్లాలతో యుద్ధం చేసే రావుడికి మీసాలు ఉండొచ్చు. ఆయన లేరమ్మా. ఈవిడెవరో హిడింబి గారు అనుకుంటా. ఆ వైపు నరేమో చూద్దారా. ఎవరు కావాలమ్మా? మీరు హిడింబి గారేనా? సీతక్కడండి. నేనే సీతని. అమ్మా మీ అల్లుడి గారేనే? మామూలుగా కంటే ఇలాగే బాగున్నారు అల్లుడి గారు. సరే సరే వెళ్ళి కూర్చోండి. పదమ్మా మన ముందు వరకు వెళ్ళి కూర్చుందాం. నాయనా నువ్వు కొల్లేట్లో కలిసిపోయిందయ్యయా. ఏమింది ఏమో పెట్టయ్యా. ఒక టికెట్ కూడా అమ్ముడు చూడు. మరి సీతారామ సంగ్రామం అనే నాటకం పేరు చెప్పగానే జనం మా చంటాన్ని వీరభద్రుడు బాధి వాడు తొడుక్కున్న లాగు చొక్కాలు ఆక్కొని మరీ పంపించేశారు. ఆస్తిక సంఘం వాళ్ళు ఈ నాటకం కనుక పెడితే మనందరికీ సామూహికంగా తలలు గురిగే కార్యక్రమం పెడతామని ఊళ్ళో ఇందాక తమకు వేయించారు. గొప్ప చిక్కుచ్చి పడింది. తరే నా తరే. డబ్బు రానప్పుడు మనం నాటకం ఎందుకు వేయాలి? మానేద్దాం. ఎలా మంటావయ్యా? అవతల జనం గోడలు దూకి లోపలికి వచ్చి సీట్లు అయిపోయారు. ఇప్పుడు నాటకం లేదన్నాము, మన రక్తం తాగేట్టుగా ఉన్నారు. ఇదెక్కడ గోడండి బాబు. నాటకం వేస్తే ఒకళ్ళు తంతారు, వేయకపోతే మరొకళ్ళు తంతారు. ఎలాగూ తన్నులు గ్యారంటీ అయినప్పుడు వేయడం దేనికి? మానేద్దాం. బాబు వేషాలు వేసే వెధవరు కమండలాలో సారా పోసుకు తాగి అదిగో ఆ మూల చాపచుట్టల్లో పడిపోయారు. అటకం మొదలెట్టాలంటే మునులు కావాలే. మరి కావాలంటే దిక్కుమాల వేషాలు వేస్తున్నాయి. కానివ్వండి. అమ్మా అక్కడే అక్కడే బాగా నొప్పిగా ఉంది బాబాయ్. బాబాయ్ ఎందుకన్నా మంచిది, ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళదామా? డాక్టర్ మన ఏసీ బెంజ్ కారులో వెళదాం పద. అరుకు నీళ్ళు ఇచ్చిన 6 రూపాయలు ఇవ్వాలి. ఆయనే ఉంటే మంగళ ఎందుకని, ఆ 6 రూపాయలు ఉంటే హాయిగా ఫుడ్డే తినేవాళ్ళం కదా. అమ్మా మన రిపులు ఎలా తగ్గుతాయి? నా తరే. వద్దు నీ బొడి ఐడియా లెక్కు. నా ఓపిక లేదు సార్. అవును బాబాయ్ నేను చెప్పాను కదా, ఇక్కడే రేకులు కొద్దిగా బీచ్గా చూస్తున్నాను. అందుకే కదా మన పైకెక్కాం. మీరు ఇక్కడున్నారా? అమ్మ దొంగ కది పెట్టేసావే. అమ్మా అప్ప బాబు నా బాకీ పడుతున్నారా బాబు? లేదు బాబు, 6 నెలల క్రితం అప్పించిన వాడిని తలుచుకుని ఇప్పుడు బాధపడుతున్నాం. ఇంకో 6 నెలలు ఆగితే గాని నీ గురించి తలుచుకునే ఛాన్స్. లంచం ఎంత ఇస్తావనేనా? అవును సార్, ఆఫీసర్ గారు ఆ మాటే అన్నారు. రావు గారంటే దేవుడా, ఆయనకు మేము ఎందుకు భయపడాలి? మామూలుగా మా మామూలు మాకు ఇస్తేనే పైలు చూస్తానని చెప్పన్నారు. ఇంకా మిమ్మల్ని చాలా పిచ్చారు సార్, మనుషులు వినకూడదు. కావాలంటే మీ చెవిలో చెప్తాను సార్. రండి, ఇదే మా ఇల్లు. అదేమిటి అతను ఎలా కొడుతున్నాడు? ఇది మా ఇంట్లో అలవాటేలండి. మా నాన్నగారికి బీపీ ఎక్కువ, ఎవరి మీదైనా కోపం వస్తే కొట్టడానికని ఆ వస్తాదని జీతమిచ్చి పెట్టుకున్నారు. రోజుకు 3 సార్లు వాడు ఎన్ని దెబ్బలైనా తినాల్సిందే. రావయ్యా నిన్నే. ఎందుకండి? రా సినిమా చూస్తున్నాను. మెల్లిగా చొక్క చిరుగుతుంది. ఏం చేసావా అమ్మాయిని? నేనేం చేశానండి, నా మా నాన్న సినిమా చూస్తున్నాను. సినిమా చూస్తున్నావా అమ్మా? కొడుతున్నారేమిటండి మరి? అనవసరంగా నన్ను పుట్టించి అవమానం పాల్చేసిన ఏడుపుల అమ్మాయి మీద నాకు కసి పెరిగింది. ఆ పిల్ల ఎక్కడ కనిపిస్తుందా ప్రతీకారం తీర్చుకుందామని ఊరంతా ఆలోచించాను. చివరకు రిక్షాలు ఆ ఏడుపుల రాణి ఏడుస్తుంది. ఏమిటి
అడుగుతున్నారునా సినిమా నుంచేనా? ఏమిటే ఏమ్మా? అమ్మా ఏమైందమ్మా? నా ఇద్దరు చచ్చిపోయాడే. అయ్యో అయ్యో తల్లి, ఎందులోనే అమ్మా? ప్రేమాభిషేకంలోనే. తను ప్రేమించిన అమ్మాయి సుఖం కోసం త్యాగం చేసి చచ్చిపోయాడే. అమ్మా పాపం ఎంత మంచివాడే అమ్మా. ఎవరు బాబు? అది ఇప్పుడు ఒక ఆవిడ ఏడుస్తూ లోపలికి వచ్చారు. అది ఆవిడ? అది మా అమ్మాయిలే. అలా ఏడుస్తారేమిటండి? అదో పిచ్చుకోవాలేనాయన, మా ఆవిడికి సినిమాలు చూస్తే తలనొప్పి వస్తుంది. అంచేత మా అమ్మాయిని సినిమాలకి పంపించి కథలు తెలుసుకుంటూ ఉంటుంది. సినిమాలో ఏడుకొచ్చే సీన్ ఉంటే చాలు, మా అమ్మాయి బోరుబోరును ఏడుస్తూ హాల్లోంచి లేచి వచ్చేసి తల్లికి చెప్తుంది. ఆ తల్లి కూతుళ్ళు ఇద్దరు చేరి అదిగో అలా ఊరు వాడ ఏకమయ్యేలా ఒక గంట ఏడ్చేసి మొహాలు కడుక్కుని పౌడర్లు రాసుకుంటారు. అలాగా మీ అమ్మాయి గారికి ఇంత జరిగిందే, ఆవిడ గురించి తప్పుగా ఊహించుకున్నాను. ఇదో కొత్త పేరా? సారీ, బర్మా భాష వచ్చేసింది. ఒక్క సంతకం చాలా? చాలు సార్. మీ అమ్మాయి గారిని మాత్రం ఎల్బోర్డ్ లేకుండా కారు నడపద్దని చెప్పండి. ఇలా రోడ్డు మీద నడిచే వాళ్ళందరికీ లైసెన్స్ ఇచ్చి బైక్ పంపిస్తే ఎలాగండి? చోటా. కెన్ ఐ యూజ్ దిస్? Yes, please. అరే ఏమిటండి అది? అయ్యో ఏమిటో మ్యాన్ హ్యాండ్లింగ్, ఆగండి. సారీ, ఎవరికైనా నేను సలహాలు చెప్పడం తప్పితే, నాకెవరన్నా సలహాలు చెబితే నాకు బీపీ పెరుగుతుంది. అందుకనే వాడిని ఉద్యోగంలో పెట్టుకుంది. నువ్వు పదమా, ఎవటైన పేరు బాలా బేట, నువ్వు కూడా బా. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊళ్ళో వాళ్ళందరి దిష్టి, పాపిష్టి కాడు. ఆగండి, మీ అబ్బసారా ఏరుకు పోవడానికి 4 రూపాయలు ధర, పచ్చడికైనా పనికొస్తుంది. పండురా రామ్మా, లోపలికి వెళ్దాం. చూడమ్మా, రేపు నుంచి బుగ్గన్ నల్ల చుక్క పెట్టుకో, దిష్టి తగలకుండా ఉంటుంది. రామ్మాడు పెట్టుకుంటే అమ్మాయి కనిపిస్తుందేమోనయ్యా. ఇక్కడే ఉన్నారయ్యా. అమ్మా, నలుగురు వచ్చారే. అమ్మా, తోడు దొంగలు ఉన్నారా? ఏమో నాయన, ఇలా పిండం పిచ్చుకులకు పెట్ట, 24 గంటలు కళ్ళల్లో ఒత్తులేసుకుని కాపలా కాసినా నా కళ్ళు కప్పి వచ్చిపోతూనే ఉన్నారు. ఎరక్కపోయి కొంప అద్దెకిచ్చి ఇరుక్కుపోయాను. ఇట్టాగే తేటగమ్మా, మా బాకి ఎప్పటికి తీరేటు? రోలు వచ్చి మధ్యలతో మొరబెట్టుకుందంట. నన్ను అడుగుతారేమిట్రా, మీ మొఖాలు ఏడ్చా. ఒరే, ఇట్లా అమ్ముకునే వ్యధవా, నాకు 6 నెలలు అద్దె ఇవ్వాలి. నేను ఎవరితో చెప్పుకోనరా? అమ్మా చూడవే, కళ్యాణం అంటున్నారు, నాకు సిగ్గు బాబు. ఊరుకో అమ్మా, ఇంకెప్పుడు అన్నారులే. ఏరే, తలుపుకు తాళా వేసినట్టుంది. దొరవార్లు ఎక్కడా ఇంకా దిగబడ్డట్టు లేరు. ఇలా మోకాన ముద్దులెట్ట? వీళ్ళ కోసం హోటల్ కట్టేసి తిరగలేక చూస్తున్నాను. ఇటు ఈ డబ్బు రాకపోయా, అటు బేరం పోయా, ఇంక లాభం లేదయ్యా. ఈ రోజు నుంచి రోజు గోళ్ళు ఇంటి ముందు బీటు వేసిందంటే నన్ను మాత్రం వదిలేయండి. నాకు అసలు దెయ్యాలంటే భయం. మా సుందరికి అంచే శక్తి. శక్తి, నీకింకా పెళ్ళైనట్టు లేదు కదూ. ఎందుకు అడుగుతున్నావా మాట? ఏం లేదు, నువ్వు మా అల్లుడు అయితే. నేనా? అమ్మా, నాకు సిక్కేస్తుందమ్మా. ఏంటి ఇలా పడిపోయాడేమిటి? అసలు పోయాడేమో, ఇలా భయపెడితే పోక చస్తాడా? పదండి 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 పదండి. రానాయన రా, దిగు. మీ దొంగ దోవ ఇదన్నమాట. అబ్బే కాదండి, ఒక్కసారి ఇలా దిగి చూస్తే ఎలా ఉంటుందని ట్రై చేస్తున్నాను అన్నమాట. ఓడలు ఉద్యోగాన్ని ప్రయత్నం చేస్తున్నా కదా. ఓడలు? ఈ మోకానికి హోటల్లోనే ఉద్యోగం ఇవ్వరు. ఓడలు ఒకటి. అరే ఏమిటిది, ఇవాళ పౌర్ణమే? కాదు, అమావాస్య. పౌర్ణమని చెప్పి కొత్త నాటకం ఆడి తప్పించుకుందామనే. అబ్బే సుందరి గారి మొహం పోర్పోతుంటేను. ఇలా కూర్చోండి అత్తయ్య గారు. ఎందుకులేనాయన, మీ బాకీ విషయం తేల్చేస్తున్నా రండి. ఏం బాకీయో ఏం, కూర్చోండి. అసలు మన భారతదేశానికి తల మీద మంచుకొండ ఉండడంతో ఇక్కడ ప్రజలు కాస్త కూస్త రంగు తేల్తారు కానీ అత్తయ్య గారు. నలుపు ఎంత అందమని, కృష్ణుడు నల్లగా ఉండడు. ఏమిటో, ఎండలో కూర్చోవద్దే అంటే కూర్చుంటుంది. చిన్నప్పుడు నాయన పచ్చగా మెరిచిపోతూ ఉండే. ఏం మెరిపోనండి, అది ఏమైనా శాశ్వతమా? గాంధీ గారి తర్వాత గాంధీ గారు అంతటి వాడు లోథర్ కింగ్ నల్లగా ఉండడు, ఆఫ్రికన్ నల్లగా ఉండరా, చింపాంజీలా నల్లగా ఉండదా? మరే ఉన్నమాట అన్నా, నీ నోట్లో కిలో పంచదార కుక్కాలి. మన సుందర్ గారి ఫోటో తీయించండి. ది బార్బేరియన్స్ అని, ది అగ్రియస్ట్ అని అమెరికాలో 2 పోటీలు జరుగుతాయి. మన సుందర్ గారి ఫోటో పెట్టి పంపించామంటే అక్కడ జడ్జీలు జడుసుకు చస్తారు, ప్రైజ్ తీరుతారు. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం. మీరు వైద్యుడా? అవునండి, భూత వైద్యుడి.
అప్పిచ్చువాడు వైద్యుడు అన్న సుమతి శతకారు ఎంత గొప్పవాడండి. ఇంతకీ మీరు దేశభక్తి వీరభద్రాన్ని, ఒక భారత పౌరుడుగా దేశభక్తి కలిగి ఉండటం తప్పంటారా? అదే తప్పేలా అవుతుందండి అన్నారా? అయితే దొరికిపోయారన్నమాట. నా తరే ఆటో వద్దు బాబు, మాకు స్వరం నిన్ను వెళ్ళు. ఆటోలకేమండి అరక్షణానికి ఒకటి వస్తుంది. మన భారత ప్రభుత్వం చేసిన పని మనం చేయడం తప్పు కాదు కదా. మన దేశం అహింసను పాటిస్తే మనం పాటిస్తాం, మన దేశం క్రమశిక్షణ అనుసరిస్తే మనం అనుసరిస్తాం. ఇప్పుడు మన దేశం ఏం చేస్తోంది? ఇప్పుడు మన దేశం ఏం చేస్తోంది? పరాయి దేశాల నుంచి వీర లెవెల్లో అప్పులు చేస్తోంది. ఆగండి ఆగండి ఆగండి. ఈ ఏడాది ప్రపంచ బ్యాంకుకి హెచ్చు మొత్తంలో బాకీ ఉన్న దేశాల్లో మొదటిది భారతదేశం, రెండవది బెల్జియం. అంచేత అప్పు చేయడం తప్పు చేయడం కాదు. అసలు ఆ మాటకు వస్తే అప్పు చేయడం భారతీయుడి జన్మ హక్కు, ప్రథమ కర్తవ్యమును. ఆటో ఆటో అవునది ఆటోయే, టాక్సీ కాదు. నువ్వు వెళ్ళు. అసలు అప్పు ఇప్పటిదా చెప్పండి? ఏడు కొండల వాడు కుబేరుడి దగ్గర నుంచి అప్పు తీసుకుని పెళ్లి చేసుకుని ఇప్పటికీ వడ్డీలు కడుతున్నాడు. నేల నుంచి ఆకాశం నీటిని అప్పు తీసుకుని వర్షం పేరుతో ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో బాకీ తీస్తోంది. చంద్రుడు సూర్యుడి దగ్గర నుంచి వెలుగు అప్పు తీసుకుని ప్రకాశిస్తున్నాడు. ఇంతెందుకు? మీరు భూత వైద్యులు కదా, పంచభూతాలు ఏంటి చెప్పండి. అయ్యా పంచభూతాల సంగతి నాకు తెలియదు కానివ్వండి, ఇప్పుడు నాకు ప్యాంటు భూతం ఒక్కటే కనబడుతోంది. కొడుతున్నారు కూడా ఏమిటండి? నీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ కి నిప్పెట్ట. భూత చోక లేకండి మాస్టర్. అసలు పంచభూతాలు ఏమిటి? పృథివీ అపస్ తేజో వాయురాకాశాత్. పృథివీ అప్పు, తేజస్సు, వాయువు, ఆకాశం అని. అలా అప్పు అనేది మన పవిత్ర పంచభూతాల జాబితాలో ఉంది. ఏషియాడ్లో మన గుర్తు గున్న ఏనుగు పేరేమిటి? అప్పు. మన వైజాగ్ పక్కన ఉన్న సింహాచలం దేవుడి పేరేమిటి? సింహాద్రి అప్పన్న. అటో ఆగులేనా, ఈయన వెళ్ళిపోమంటాడు, వెళ్ళిపోవద్దు. అమ్మా 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 అమ్మా, మరొక్క గంట ఇలా వింటూ కూర్చుంటే నేనే మరో భూత వైద్యుడి దగ్గరికి వెళ్ళి దడుపు మంత్రం పెట్టించుకోవాల్సి వచ్చేలా ఉంది. బాబు ఆగు, ఇదిగో నాయన నా దగ్గర ఉన్న మొత్తం సొమ్ము ఇచ్చేస్తున్నా, నన్ను వదిలేదండి వదిలే. అటో ఆగు, ఇదిగో ఏమండో ఈ 5 రూపాయలు ఆటో కొంచెం. చాలా సంతోషం అండి. అటో ఆగు ఆగు. మీ రెస్టారెంట్ మొత్తం మీద కాస్ట్లీ ఐటమ్స్ రెండు బట్టర్ బాయ్. ఏమిటి అలా చూస్తావు? డబ్బులు ఉన్నాయి లేవో, ఇగో వెళ్ళ. నువ్వెక్కడికి వెళ్ళావు బాయ్? బాయ్ నీకు ఒక విషయం చెప్పనా? చెప్పు. చూడు, ఈ ఉన్నవాళ్ళ పిల్లలకి లేని వాళ్ళన్నా పని పాట లేని వాళ్ళన్నా ఓ రకమైన యావగం పుట్టింది. 1000 అబద్ధాలాడైనా సరే ఈ స్నేహాన్ని మాత్రం వదిలిపెట్టకు. ఎంతయా? 46 హాఫ్ ఇందా 100 రూపీస్ ఒరిజినల్ నోట్. జాగ్రత్తగా చిల్లర పట్ల, బి కేర్ఫుల్. నిన్న రుణదేవత ఈ ఐస్ క్రీమ్ అంతా చల్లగా చూడాలని మనసారా కోరుకుంటున్నాను అబ్బాయి. సార్ వేరే నోట్ ఏంటి? ఏ దానికే? దీనికి పెద్ద కన్న ఉంది. అమ్మా గోదావరి, మేమేదో ఆనందంగా కృష్ణవేణి గురించి మాట్లాడుకుంటూ ఉంటే నువ్వు ఈ టైప్లో పొంగి మమ్మల్ని ముంచేసావా? బాబు ఇప్పుడు 2 పద్ధతులు, మీ ఓనర్కి మా అప్పుల వాళ్ళ జాబితాలో 102 నెంబర్ ఉన్నాయి, లేదా మాకు 2 ట్రేర్ అన్నాయి. మీరు అన్నమాట కరెస్టర్రా, వాళ్ళు వచ్చేదాకా ఇక్కడే కూర్చోండి. అమ్మా అందరికీ నేను భోజనాలు ఏర్పాటు చేయనా? ఇది మాత్రం బాగుందర్రా. నీ పిసినారు తన దొంగల తోల. ఆ పిల్ల ఉండుతుందట, వికారం పుట్టి చస్తావు. వద్దమ్మా వద్దు, ఏదో భవిష్యత్తు మీద ఆశ ఉన్నవాళ్ళు మమ్మల్ని ఎలా వదిలేయమ్మా? నాకు మాత్రం ఆకలిస్తున్నారా, నేను తింటాను కొండు. మా నాయనే బాబు, నీకు పెళ్ళయిందా? ఒరే నిన్నే అడుగుతుంటా. కాదురా నిన్నే నన్నా వస్తున్నావా లేదా? వస్తున్నానండి, లోపల చెంటు సీసా కనిపించడం లేదు, అందుకని వెతుతూ కూర్చున్నాను. చెంటు పూసుకు దిగటానికి ఫోటో వాసన రాదే, ఇలా వచ్చి నిలబడు. రెడీనా? కానీ ఏమండి అంత చిన్న పెట్టులో మనం ధన పడతా ఉంటారా? వెర్రిమోహం, ఫోటో తీయడం అంటే మనందరినీ ఆ పెట్టెలో పడేసి పచ్చడి చేసి మట్టి వినాయకుడిలాగా కాగితం మీద అచ్చుగుద్దుతారు అనుకుంటున్నావా? నువ్వు తీవయ్యా. అయ్యో మన టామీ మర్చిపోయానండి, ఒక్క నిమిషం. టామీ టామీ, కుక్కల్ని పిల్లుల్ని పెట్టుకున్న ఫ్యామిలీ ఫోటో అని రేపు నలుగురికి ఎలా చెప్పుకోనే? కానివయ్యా. అదిగో వచ్చేసిందండి, ఒక్క నిమిషం. ఏమైందయ్యా? కెమెరా చెడిపోయింది సార్, క్లిక్ అవడం లేదు. అమ్మా లేచాడే. అబ్బా
సిగ్గిస్తుంది బాబు. నువ్వు ఉండవమ్మా, నీకు మనిషి లేచినా సిగ్గే పడుకున్నా సిగ్గే, నా కర్మ. నా చుట్టూ గారే మీ బాకీ చెప్తాగా తీర్చేశారుగా. మా నాయనే బాకీ తీర్చేసావా? ఎప్పుడమ్మా, నేను పుట్టినరోజున మా అమ్మ పెళ్లి రోజున. కుర్రాడేదో కలగన్నట్టున్నా. కలేమిటండి, రావు గారిచ్చిన డబ్బు. బాబాయ్ నువ్వింకా రావు గారింటికి వెళ్ళలా, కళ వచ్చినట్టుంది. కళ, మై గాడ్. ఇంక ఇంటి చుట్టూ తిరగలేవయ్యా, ఇవాళ ఐసబస్ తెలిపోల్సింది. ఇంకా తేలేదేటారా నా మొహం. చేతి గంజన సామాన్ తలవాడు పట్టుకుపోదాం, ఆ లేడీస్ వెళ్ళాక ఒంటి మీద బట్టలు కూడా ఒలుచుకుపోదాం. నాకు సిగ్గేస్తుంది బాబు. నేను ఉలుస్తా ఉన్నది అతని గుడ్డలు తల్లి. మధ్యలో నువ్వు తుఫాన్ రబ్బను ముక్కలవో, మెరికలు తిరిగిపోకు. కానివ్వండి, ఆగండి ప్రియమిత్రులారా. మాట మాట్లాడే మహాసభని మొదలెడతావు, సంగతి అంటూ చెప్పు. సభికులారా, దయచేసి మాకు ఒక రోజు గడివ్వండి. ఒక్కరోజు కాదు, ఒక్క గంట కూడా ఇవ్వం ప్లీజ్. నా మాట వినిపించుకోండి, మా రూమ్ లో సామాన్లు బట్టలతో సహా తీసుకెళ్ళినా 400-500 కంటే ఎక్కువ రావు. కొన్ని గంటలు ఆగితే మీకు మీ బాకీకి రెట్టింపు వచ్చి ఏర్పాటు చేస్తాం. కుదరదయ్యా, దంచి నమ్మకి బొక్కిందే కట్టమని మా చేతికి దక్కింది దక్కుడు. ఉండు శెట్టి, అతని మాట కూడా కాస్త వినిపించుకో. ఎలాగిస్తావయ్యా అంత డబ్బు? మా బాల వరప్రసాదరావు గారి అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు. అమ్మా చూడవే, పెళ్లి అంటున్నారు. అబ్బబ్బబ్బబ్బా, నీ కాదులే ఊరుకో అమ్మా, చంపేస్తున్నావు. అతనికి అంత డబ్బు ఇచ్చారేమిటండి? అబ్బబ్బా, ఏ పని చేసినా ఇంతేనమ్మా ఈ మనిషి. అడ్డు ఆపు ఉండదు, నీ తల తిక్కుతో చస్తున్నాను అనుకోండి. రామరామ చోట, నా కోట అయిపోయింది. తురకట్టు లాంటి చేతులు వేసుకున్నాను, పొట్లకాయ తరిగినట్టు తరిగావు, రాకపోడు కాయ వేడవా. కోట అయిపోయినా కొట్టి నా కోపం తెప్పించారు సార్. ఇప్పుడు హీన పక్కన నేను పక్కన రోజులు. ఏమిటి కుటుంబయ్యా, మీ అమ్మాయి అలా ఏడుస్తూ పరిగెడుతుంది ఏమిటి? దగ్గర బంధువు ఎవడో పోయి ఉంటాడు. కృష్ణన్ చంపేశారే. ఎందులోనే అమ్మా? అల్లూరు సీతారామరాజులోనే త్వరలు తుపాకీలతో కాల్చి చంపేశారే. దేశం కోసం, మన కోసం పాపం కృష్ణ చచ్చిపోయాడే. హాయ్ దేవుడే అమ్మా, ఈ రోజుల్లో దేశం కోసం ఎవరు చచ్చిపోతారే అమ్మా? అల్లుడు, నువ్వు నువ్వేనా? నాకు ఓ రోజు వస్తుందని చెప్పాను కదా మామగారు, ఆ రోజు ఈ రోజు. ఇదిగో ఇదిగో డబ్బు. ఇంకా కావాలా? ఇదిగో. మరీ కావాలా? ఇదిగో. ఏ బ్యాంకు దోచేయలేదు కదా అల్లుడు. న్యాయసమ్మతంగా మాకు వచ్చిన డబ్బుకి శాంపిల్. ఇది రోజులు అసలే బాగులేవు, లోపలికి వెళ్ళి మాట్లాడుకున్నాం. రండి, ముళ్ళు రాళ్ళు ఉన్నాయి, జాగ్రత్త. రండి రండి. కిరాయి ఆ దిక్కుమాలి శోకాలు ఆపండి. చూడమ్మయ్యన్న, మీ ఆయన వచ్చారు. బాగున్నారు అల్లుడు గారు? రండి కూర్చోండి కూర్చోండి, ఇలా కూర్చి మీద. ఎందండి మంచినీళ్ళు? బరువుగా ఉన్నాయేమో, కాసేపు పట్టుకోనావి. అక్కర్లేదు, అలా బెల్లం కొట్టినా ఇలా నిలబడతావు. మేమే వెళ్ళి టిఫిన్ కాఫీ ఏర్పాటు చేయి. చూడమ్మా యార్న, వెళ్ళి బట్టలు అవి సర్దుకో, మీ ఆయన నేను తీసుకెడతారట. నేను ఇక్కడికి వచ్చిన అరుణ్ తీసుకెళ్ళటానికి కాదు, చూసి వెళ్ళటానికి. రూపాయి సంపాదించలేని విధవనని తిట్టిన మీకు ఈ రోడ్లు చూపించి వెళ్ళటానికి. అరుణ్ నెల రోజుల తర్వాత తీసుకెళ్తాను. అదే ముహూర్తం నాయన. ఏమే మన మనవడు పెళ్ళడానికి నొప్పులు వస్తున్నాయి. మనవడేమిటండి? మీ చీర సింగారింపులు పూర్తి అయ్యేసరికి మనకు మనవడు పుట్టి, వాడికి పెళ్ళై, వాడు తండ్రి అయ్యే రోజు వచ్చేలా ఉంది. మరి ఇప్పటికి 3 సార్లు రిక్షాలు పిలిచాను, వాళ్ళు బండబూతులు తిట్టి వెళ్ళిపోయారు. అయిపోయిందండి, అమ్మాయిని అల్లుడింటి పంపుతున్నామయ్యే. మరి ముసమైన ముత్తైదులో పంపుతావా? కాస్త అలంకారం చేయొద్దు అమ్మాయి అరుణ. చూడమ్మా, అక్కడ రేడియోలో సినిమా పాటలు అవి వస్తాయి, రోడ్డు మీద సినిమా బోర్డులు తిరుగుతుంటాయి, అవి చూసి నువ్వు కంగే నేడు మొదలెడితే అల్లుడు గారు జడుచుకుంటారు. చూడమ్మా, వారానికి ఒక్క సినిమా నుంచి సుత్రుడాయే. ఏ అది చదువుకుని నువ్వు ఎడుతావనా? సావ కొడతాను. అబ్బెబ్బెబ్బెబ్బెబ్బే, కుదరండి. 500 గజాల స్థలంలో అగ్గిపెట్టి లాంటి మేము కట్టుకోలేము. కనీసం 1000 గజాలు ఉండాలి, అది జగదాంబ సెంటర్ లోనే ఉండాలి. అల్లుడు, మాకు కావాల్సిన టైపు స్థలం ఏదైనా ఉంటే కౌరు పెట్టండి. ఉంటానండి, రేపొచ్చి కలవండి, ఉంటాను. ఇదిగో బట్టలర్ అబ్బాయి, ఇప్పుడు మా కోసం టిఫిన్లు అవి ఏం చేయొద్దు, వట్టి కాఫీ చాలు. ఏకంగా కాసేపు అయ్యే భోజనం చేసేస్తాంగా. ఏమిటి ఇలా వచ్చారు? అదేమిటి అల్లుడు గారు, అమ్మాయి ఓ చోట మీరు ఓ చోట ఉంటే ఏం బాగుంటుంది చెప్పండి, అందుకే తీసుకొచ్చేసాం. లంకంత కొంపలో రావణాసురుడులా ఒక్కరు ఎలా ఉండగలరు పాపం. షో అసలు నాపు. ఏమైంది అమ్మా? రాత్రి చూసిన స్వాతి సినిమా గుర్తొచ్చింది. అందులో సరే బాబు పాపం పోయాడా అమ్మా? ఎవరైపోయింది? నేనా? నువ్వెందుకు ఏడుస్తావే? ఏమే, ఇదివరకు చూసి వచ్చి ఏడ్చేదానివి, ఇప్పుడు నెమరేసుకుని మరీ ఏడుస్తున్నావా? ఓ సుసంతతి పీలుగా పాపం. ఏమిటా ఏడుపు? ఆయన పెద్ద మనుషులున్నారు,
అసలు ఎవరు రమ్మన్నారు మిమ్మల్ని అక్కడికి? వెళ్ళండి. అది కాదు అల్లుడు గారు. రావు గారు, మర్యాదగా వెళ్ళకపోతే జన్మలో అరుణమోహన్ చూడను. నాలుగు రోజులకి నేనే కబురు పెడతాను, అప్పుడు వద్దురుగాని. వెళ్ళండి. అమ్మా, కాసేపు ఇంటర్వెల్ లేవు, ఇంటికి వెళ్ళి తీరిగ్గా ఏడుద్దాం. ఏమిటది ఊరుకో? ఎవరైనా చూస్తే బాగుండదు, నా మాట విను. ఏమిటది? ప్లీజ్. ఎవరు పోయారే అమ్మా? నేను నేను పోయాను చాలా పండుగలకి. ఏంటి, వెళ్ళికొచ్చిన వాళ్ళు వంటలు బాగుండలేదని తిట్టుకుంటూ వెళ్ళారా? చోటా సార్, వాళ్ళకి మూడు సార్లు అయిపోయాయి, చోట కోట అయిపోయింది. నోర్మై అంతే. ఆ రెండో జతంలో నేను ఉన్నానా? అబ్బే లేదు సార్, నేను మిమ్మల్ని ఎస్పి సార్ అని పిలిచాను. నేను దొంగని కాదు అని చెప్పడానికి వాళ్ళకి నాకు దొంగ పోలీసు సంబంధం తప్ప దొంగ దొంగ చుట్టరికం లేదు సార్. అబ్బో, అయితే ఈ వేషం ఎందుకు కట్టావు? దొంగని దొంగదారిలోనే పట్టాలని ఈ దొంగ వేషంలో బయలుదేరాను సార్. ఎవరిచ్చారు ఈ దొంగ ఐడియా? ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలని మీరే కదా సార్ చెప్పారు. నేను ముళ్ళు విషయం చెప్పాను కానీ దొంగ విషయం చెప్పలేదే. చెప్పలేదా?